ప్రజావాణి పెట్టి ప్రజల కష్టాలను అరుచుకోనికే మంచి ఇకమర్ చేసిండు రేవంత్ సారు. మంగళారం శుక్రారం జనాలు బగ్గచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటున్నారు. అగో ఇయాల సుత అట్లనే వచ్చిర్రు, కానీ ఒక్కొక్కరు కాదు గుంపుతోటి ర్యాలీ తీసుకుంటూ వచ్చిర్రు. ఆ కథ ఏందో చూడుర్రి. ప్రతి మంగళవారం శుక్రవారం ప్రజావాణి కార్యక్రమం పెట్టి ప్రజల బాధలు చెప్పుకోవాలి అని మంచి ఇకమతి చేసిండు కదా రేవంత్ సారు. అగో గట్లనే ఇయ్యాల కూడా చాలా మంది జనాలు వచ్చిర్రు. అగో ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సారు మా భూములు కబ్జా చేసిండు అని బేగంపేట్ బస్తీ వాసులు వచ్చిర్రులా. దీని మీద ఇయాల ప్రజావాణిలా మంత్రికి ఫిర్యాదు చేసిర్రు. ప్రకాశ్ నగర్ కెళ్లి ఫ్లెక్సీలు ప్లకార్డులు పట్టుకొని ర్యాలీ తీసుకుంటా ప్రజాభవన్ కు వచ్చిర్రు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఆ భూమిని కష్టపడి కొనుక్కున్నాము, ఇప్పుడు ఆడికెళ్లి వెళ్ళిపోర్రి అంటున్నారట. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సార్ అనుచరులు బెదిరిస్తున్నారట. ఎమ్మెల్యే దానం సారు ఆయన అనుచరుల ఆగడాలకెళ్లి మీరే కాపాడాలి అని ప్రజావాణిలో ఫిర్యాదు చేసిర్రు. అగో వాళ్ళ మాటలు మీరే ఇనురే. దానం నాగేందర్ కొంత కబ్జా చేసిండు, కొన్ని ఇండ్లు కూలగొట్టిండు, కొన్ని కూలగొడతామని బెదిరిస్తున్నారు. తెల్లందాక మేము 10-5 పెట్టి కొనుక్కున్నాం సారు, దయచేసి మా ఇండ్లు మాకు పట్టాలు ఇప్పించాలి. ఇండ్లు పట్టాలు మనిషి 30 గజాలు 50 గజాలు, కొన్ని 300-400-500 కుటుంబాలు ఉన్నాయి అందులో, దాని మీద ఆధారపడి మా ఇండ్లు మాకు కావాలి, మాకు పట్టాలు. పొద్దుందాకా తెల్లందాక వచ్చి వీడియోలు ఇస్తారు, ఫోటోలు ఇస్తారు, భయపెడతారు అందరిని. రౌడీలను పెట్టి ఇంటి చుట్టూ తిప్పిస్తారు. ఏమన్నారు వీడియోలు తీసుకుంటూ వెళ్తారు. మేమేమన్నా అంటే మా పైకి రివర్స్ అవుతారు, ఇంకేమైనా ఎక్కువ ఎగబడితే కొట్టేస్తారు కూడా. ఎంతో కొంత ఇస్తాం వెళ్ళిపోండి అని మాట్లాడుతారు. మొత్తం 32 ఇండ్లు ఉన్నాయి. అడికొచ్చి 5 కూలగొట్టిర్రు అందులో మాయే కూలగొట్టి 5-6 ఇండ్లు కూలగొట్టిర్రు. తినకుండా మేము కూడా అలా ఎట్లా కూలగొట్టినామో ఇవి కూడా అలా గుంజుకుంటాము. మిమ్మల్ని బెదిరి మీరు చెప్పినట్టు వినకుంటే మేము చేసేది చేసుకుంటాము. మేము మీరు ఎన్ని రోజులు ఉంటారో చూస్తాము అది అని బెదిరిస్తున్నారు సార్. దానం నగర్ మనుషులు, సుధీర్ గౌడ్ మనుషులు, రౌడీలు అంత ఇప్పటికీ అన్న కూర్చుంటారు. ఊకే ఏమవుతుందంటే ఏమైనా పని చేసుకోవాలంటే కూడా అక్కడ ఒక మోరి డ్రైనేజ్ పని కూడా చేసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది. బోరింగ్లు వేసుకోవాలంటే ఇబ్బంది, ఒక గోడ కట్టుకోవాలంటే ఇబ్బంది. ఆ పరిస్థితి ఉన్నది. దీనిలో పోయిన గవర్నమెంట్ అందరు ఇన్వాల్వ్ ఉన్నారు. పోయిన గవర్నమెంట్ టీఆర్ఎస్ వాళ్ళు మొత్తం ఇన్వాల్వ్ ఉన్నారు. ఏం చేయలేకపోతున్నాం. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చిందని మేము ఇక్కడ వచ్చినాం. ऐसी चाके डराना करना सब वैसे वो लोगों का 2-1 महीना भी नहीं जाता फिर फोन आ करके धमकियां देते. जेंट्स को भी धमकियां दे रहे, आके लेडीज को भी डरा रहे. वैसी ऐसा रहना करना बोले तो मुश्किल होगा वहाँ पे. हमारे घर हमारे को होना है बस ये. ఇన్నరా గుండగాలను పెట్టి బెదిరిస్తున్నాడట దానం సారు. హలో సారు, ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం. తప్పు చేస్తే తుక్కు రేగొడతారు. ఇంకా అధికారంలోనే ఉన్నాం అనుకుంటున్నట్టున్నాడు దానం సారు. రేవంత్ సారు జరాల ఘోషణ అరుచుకోరే.